అతని అహంకారపూరిత అధికారాన్ని మాచర్ల ప్రజలు అణచివేశారు. ఈ విషయం అర్థమైంది అతనికి. ఈ నెల 13వ తారీఖున పోలింగ్ జరిగేటప్పుడే, ఓట్లు వేసేటప్పుడే అతని నేర సామ్రాజ్యంలో ఉండే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు, అతన్ని తిరస్కరించారు, అతని నేరపూరిత సామ్రాజ్యాన్ని కూలతోస్తున్నారు అని అర్థమయ్యి అతను పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈ రకమైన అరాచకాన్ని సృష్టించాడు. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎంతో ధైర్యంగా ఎన్నడూ జరగని రీతిలో ఈవీఎం బాక్సులు ఉన్నాయో వాటిని పగలగొట్టాడు అతను. అదే ఎలక్షన్ కమిషనర్ పోలీస్ ఆఫీసర్స్ సరిగా నిర్ణయం తీసుకొని ఆ సెన్సిటివ్ బూత్లో సెంట్రల్ ఫోర్స్ని పెట్టినట్టయితే ఇతన్ని కాల్చి పడేసేవాళ్ళు. బాక్స్ పగలగొడితే వారి కళ్ళ ముందు సెంట్రల్ ఫోర్స్ ఉన్నట్లయితే ఫైర్ ఓపెన్ చేసి ఉండేవాళ్ళు, ఇతన్ని కస్టడీలోకి తీసుకుని ఉండేవాళ్ళు, ఇతన్ని పెడరెక్కలు విరిచి పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ లోకల్ పోలీసులు ఉన్నారు కనుక ఇది జరగలేదు. మేము ఎలక్షన్ కమిషన్ అదే అడిగాము నిన్న, మీరు సెంట్రల్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదు? ఎప్పుడైతే అది సెన్సిటివ్ బూత్ కింద డిక్లేర్ చేయబడిందో, ఎప్పుడైతే ఆ కాన్స్టిట్యుయెన్సీ సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీ కింద నిర్ణయించబడిందో, అప్పుడే మీరు సెంట్రల్ ఫోర్స్ని ఆయా బూతుల్లో పెట్టుండాలా. పెట్టలేదంటే అది ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమా? ఆ లోకల్గా పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ నియోజకవర్గానికి అతని నిర్లక్ష్యమా, లేకుంటే అతని ప్రోద్బలమా? ఎక్కడెక్కడ పెట్టారు ఈ రోజున ఈ సెంట్రల్ ఫోర్సెస్ని? ఎన్ని బూతుల దగ్గర వాళ్ళని పెట్టారు, ఎలా వాడుకున్నారో అది కూడా ఈ రోజున సాయంత్రం మేము అడగబోతున్నాం. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి అతనేదో చాలా పవిత్రుడు, ఏ నేరం చేయని అమాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వాడు, అతను అలా బాక్సులు బద్దలు కొట్టేవాడు కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకా ఎందుకు బొకా ఇస్తారు? ఇంకా ఎందుకు మీకు మేకపోతు గాంభీర్యం? మాచల్లో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగిందో, మాచల్లో ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విప్లవాన్ని, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విప్లవం తీసుకొచ్చారు నిశ్శబ్దంగా, అదే విప్లవం ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని కూలదోసింది. అదే రీతిగా 174 నియోజకవర్గాల్లో, అంటే మాచర్ల విడిస్తే 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నిశ్శబ్ద విప్లవం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారపూరిత అధికారాన్ని, నేరపూరిత సామ్రాజ్యాన్ని, అరాచకపూరిత అధికారాన్ని కూలదోశారు నిశ్శబ్ద విప్లవంతో. ఆ నిశ్శబ్ద విప్లవాన్ని మీరు గ్రహించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు భరించిన రాష్ట్ర ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చారు. మాకొద్దు ఈ పరిపాలన, మాకొద్దు ఈ అరాచక పాలన, మాకొద్దు ఈ నేరపూరితమైన సామ్రాజ్యం అని కూలతోశారు. ఆ విషయం తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఎందుకు బకాయిస్తున్నారు? మీకు ఏజెంట్లుగా కూర్చోటానికి కూడా ఇప్పుడు జనం దొరకట్లేదు, నిజం చెప్పండి సజ్జల గారు. పత్రికా సోదరులారా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏమిటంటే, రాష్ట్రంలో రేపు కౌంటింగ్ జరగబోతుంది 4వ తారీఖున. 4వ తారీఖున జరగబోయే కౌంటింగ్కి ఏజెంట్లు కూడా దొరకట్లేదు వీళ్ళకి. ఇట్ ఇస్ వెరీ సారీ ఎఫ్ఐఆర్ ఇది, చాలా బాధతో కూడుకున్న ఎఫ్ఐఆర్ ఇది. ఏజెంట్లు కూడా ఇంకెందుకు సార్ మనకన్నా అంటున్నారు, ఎందుకంటే మా చెల్లలో 202 బూత్లో ఎక్కడైతే గౌరవ ఏంటంటే సభ్యతా సంస్కారాలతో కూడుకున్న మంచివాడుగా జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బాక్స్ బద్దలు కొట్టారు, అందులో నుంచి అక్కడ కనెక్టెడ్ వివిప్యాడ్స్ స్లిప్స్ బయటపడ్డాయి. ఆ వీడియోలో చూసారో లేదో నేను అక్కడ చూపిద్దాం అనుకున్నాను, గెట్టిట్టున్నాం. అక్కడ పడిపోయినాయి, అవి చూస్తే 26 పడిపోయినాయి, 28 అనుకోండి. 28 వివిప్యాడ్ స్లిప్స్ పడిపోతే అందులో 6 వైసీపీ, 22 టీడీపీ. 22 టీడీపీ స్లిప్స్ అంటే ఓట్లు బయటపడ్డాయి, ఇక్కడ 6
అంటే ఈ రేషియోలో అర్థమైపోయింది. అందుకే అతను బాక్స్ బద్దలు కొట్టాడు. నిశ్శబ్ద విప్లవంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది, ఓట్లు వేస్తున్నారు, మనం ఆ అంచనాని అందుకునే రీతిలో లేము అని అతను ప్రతి బూత్ సందర్శించి బాక్సులు బద్దలు కొట్టారని నేను అంటూ ఉన్నాను. నేను ఇంకా ఎందుకు మీరు బుకాయిస్తున్నారు 6-22 ఈ శాతంలో మీరు ఎందుకు ఏమందుకుంటారు? స్పష్టమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక మీ ఆగడాలు ఆపండి, మీ అరాచకం ఆపండి. ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులు అండర్ గ్రౌండ్కి పోయినారు, కొంతమంది లేరు. ఎవరైతే నేరపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారో పిన్నెల్లిలాగా, వాళ్ళందరూ కూడా పలాయన మంత్రం చిత్తగించారు, పారిపోయారు. పోలీసులకి అందుబాటులో లేరు అనుకున్నారు, అప్పటి పోలీసులు లేదు, పోలీసులు కూడా మారిపోయారు. చట్ట హోగయా ఓ కామ్, మీకు సహకరించే పోలీసులు ఈ రోజున చట్టబద్ధంగా నడుస్తూ ఉన్న సంగతి గ్రహించండి. పోలీసులు చట్టాన్ని వారు ఇప్పుడు అనుసరిస్తున్నారు, చట్టం చేతిలో బందీ అయినారు, వాళ్ళు చట్టబద్ధంగా నడుస్తున్నారు. గతంలాగా వైసీపీకి జై కొట్టే స్థితిలో రాష్ట్ర పోలీసులు లేరు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ సజ్జల రామకృష్ణ అంటే ఐ డోంట్ నో ఏమిటి, అతని నేను ఎవాల్యుయేట్ చేస్తున్నా, అతని ఇంటెలిజెన్స్, అతని తెలివితేటలు ఏదని. తెలుగుదేశం పార్టీ బాక్సులు బద్దలు కొడితే, లేకుంటే రిగ్గింగ్ చేస్తే రీపోలింగ్ అడగాలి కదా, అడగలేదుగా రీపోలింగ్ అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణ అనే ఒక అవగాహన రాహిత్యుడు. పత్రిక సోదరుల సజ్జల రామకృష్ణ రెడ్డి అనే ఒక అవగాహన రాహిత్యుడు. దిస్ ఈజ్ ది లెటర్ ఐ హవ్ సబ్మిటెడ్ టు సిఇఓ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మీనా గారికి ఇచ్చిన లెటర్. ఎప్పుడు? 13వ తారీఖున సాయంత్రం. 13 అంటే పోలింగ్ రోజున. ఏమని ఇచ్చాము? ఈ పోలింగ్ బూత్లో వై దేర్ ఫోర్ రిక్వెస్ట్ ది ఈసీఐ టు కైండ్లీ ఆర్డర్ ఏ ఫ్రెష్ పోల్ రీపోలింగ్ ఇన్ ది సెడ్ బూత్స్ అండ్ డిప్లాయ్ సఫిషియంట్ పోలీస్ ఫోర్సెస్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. దీంట్లో 32 బూతులు విజయవాడ, 2 బూతులు, సారీ విజయవాడ వెస్ట్లో 2 బూతులు, మాచర్లలో 1, 2, 3, 4 బూతులు అడిగాము సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మాచర్లలో 4 బూతులు అడిగాము, సత్తనపల్లిలో 1, 2, 3, 4, 5, 6. ఆయన అంబటరామబాబు కోర్టుకు వెళ్ళారు, మేము ఈసీఐని సందర్శించాము 6 బూతుల్లో. దర్శిలో 1, 2, 3, 4, 5 బూతులు, ఒంగోలులో 1, 2, 3, 4, 5 బూతుల్లో, తిరుపతి కాన్స్టిట్యూన్సీ శ్రీకాళహస్తిలో 1 బూతు, చిత్తూరులో 1 బూత్ అడిగాము, మదనపల్లిలో 1 బూత్ అడిగాము, అనంతపూర్ అర్బన్లో 1, 2, 3, 4, 5, 6, 7 బూతులు అడిగాము, పుట్టపర్తిలో 1, 2 మొత్తం 31 బూతుల్లో మేము రీపోలింగ్ అడిగితే రీపోలింగ్ అడగలేదుగా, అంటే మా దొంగతనం చెల్లుబాటు అయింది అంటాడు ఆయన. అడిగాము మిస్టర్ సజ్జల, దిస్ ఈజ్ ది లెటర్ సబ్మిటెడ్ బై మీ విత్ మై సిగ్నేచర్, దిస్ ఈజ్ మై సిగ్నేచర్. ఇంక ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు మీరు?